స్థానిక సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు నిర్వహించే స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, స్పందన అర్జీలు రీఓపెన్ అయితే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని విభాగాధిపతులకు నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తరుత గత వారం స్పందన ఫిర్యాదులు స్పందన పోర్టల్ ఈఆర్పి వాట్సాప్ కాల్ సెంటర్ ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సంబంధిత కార్యదర్శులతో సమీక్షించి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సచివాలయాల్లో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన జరగాలని, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సచివాలయంలో అర్జీలు అందించాలని, అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే స్పందనలో వచ్చే అర్జీలను సమగ్ర సమాచారం పరిష్కారాలతో నిర్దేశిత గడువులోగా క్లోజ్ చేయాలని, అర్జీదారులకు ఇచ్చే ఎండోర్స్మెంట్లను విభాగాధిపతులు పూర్తి స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి అలసత్యం వహించవద్దని, నిర్దేశిత గడువులోగా ఫిర్యాదులు అర్జీలు పరిష్కరించాల్సిన బాధ్యత విభాగాధిపతిదేనని తెలిపారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 50 ఫిర్యాదులు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 17, ఇంజనీరింగ్ విభాగం 14, ప్రజారోగ్య విభాగం 7, రెవెన్యూ విభాగం 8, ఉపాసెల్ 4 ఫిర్యాదులు అందాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అది మనం చేస్తున్నాం.